జీవితాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ ఏం చేస్తారా? రచిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. మేము ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి రచకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యపరిచి వారిని అభివృద్ధి చేయడం కోసం మేము ఈ చైతన్య వేదికను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి పేద రచక విద్యార్థుల కొరకు, వారి చదువు అభివృద్ధి కొరకు వారికి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీని ద్వారా పేద రచక బిడ్డలందరూ కూడా విద్యార్హత పొందుతారని చెప్పేసి మా ప్రధాన ఉద్దేశం. ఈరోజు ఇక్కడ బ్రాడీ రచకులకి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి అనేది ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ రచకులకి గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారే, కానీ ఇదివరకు ఈ కార్యాచరణ ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో ఒక గురుకుల పాఠశాల అనేది సమం చేశాం. అలానే 50 సంవత్సరాలు నిండినటువంటి రచకులకి పెన్షన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఈత, చేనేత, మత్స్యకార లాంటి కులాలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నప్పుడు రజకులు విముక్తి జాతి అంటే బీసీఏ విముక్తి జాతిలో ఉన్నటువంటి రజకులకి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం అనేది ధర్మం. జీవితాంతం సమాజానికి సేవ చేస్తూ వయసు ఊడిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవటం కోసం 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వటువంటి ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యత. అలానే విద్య అవకాశాలు కల్పిస్తూ రజకులకి విద్యుత్ టారిఫ్ ఇచ్చినట్టుగా ధోబీఘాట్లకు కానీ, ఇప్పుడు కొత్తగా రైతులైన షాపులో సిలిండర్ల ద్వారా ఇస్త్రీ చేసేటువంటి సౌకర్యం వచ్చింది కాబట్టి ఆ సిలిండర్ల సబ్సిడీని కూడా గవర్నమెంట్ ఈ రజకులానికి అందించాలి. అలానే ఫీజు రీయింబర్స్మెంట్ అమ్మఒడి పథకం ద్వారా విద్యాభివృద్ధిని కొనసాగిస్తున్నట్టు గవర్నమెంట్కి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూనే బీసీల్లో రిజర్వేషన్స్ కేటగిరీలో బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళకి స్థానిక సంస్థల్లో సపరేట్ ఒక కోటాని ఇస్తే వారికి గ్రామంలో స్థానిక సంస్థల్లో ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసినట్టు అవకాశం వస్తుంది. ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని సంస్థల్లో ధోబి పోస్టులు మాత్రమే ఉంటాయి, ఆ ధోబి పోస్టులకి వేరే కమ్యూనిటీ వాళ్ళని తీసుకుంటున్నారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక ధోబి టెక్నాలజీ అనే ఒక కోర్సుని ఐటీఐ ద్వారా ఏర్పాటు చేసి ద్వారా రజకులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఆ సంస్థల్లో వారికి ప్రవేశం ఉంటుందనేది మా విన్నపం. రజకులకు ప్రభుత్వ పరంగా కానీ సామాజిక పరంగా కానీ రావాల్సిన గుర్తింపు రావడం లేదు. ముఖ్యంగా రజక విద్యార్థులకు సంబంధించి వారికి విద్యా అవకాశాలు అవకాశాలు రావాలి. ముఖ్య పరంగా రజకులకు కూడా వాళ్ళు గుర్తి చేసుకోవడానికి సంబంధించిన చెరువులు కానీ ధోబీఘాట్లు కానీ చెరువులైతే అనేకాంతం అయిపోయింది. వాళ్ళు గుర్తు చేసుకోవడానికి ముఖ్యంగా ఎక్కడ కూడా ప్రదేశాలు ధోబీఘాట్లు ఉన్నాయి, కానీ అవి బాగా పాతబడిపోయినాయి. ఆ ధోబీఘాట్లు మళ్ళీ కూడా దాన్ని బాగు చేయించడం, వాటిని ఇంకా విస్తారంగా గుర్తు చేసుకునే ప్రదేశాలను ఏర్పాటు చేయటం అంటే గుంటూరు లాంటి పెద్ద ప్రదేశంలో ఓన్లీ ఒక ఎర్ర చెరువులో తప్పితే మిగతా పెట్టుకోవడంలో కానీ పిచ్చుకల గుంటలో కానీ విజయనవాడ సెంటర్లో కానీ అలానే నల్లచెరువు సెంటర్లో కానీ ఎక్కడ కూడా ధోబీఘాట్లు అక్కడ విస్తారంగా గుర్తు చేసుకునే రజకులు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు గుర్తు చేసుకోవడానికి ముఖ్యంగా వీళ్ళకి ప్లేస్ కావాలి, వాటర్ కావాలి. ఈ రెండు సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. అలాగే విద్యాపరంగా విద్యార్థులకు రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజక విద్యార్థులకు అధిక ఏదైనా ఎక్కువ చదువులు చదువుకునేటప్పుడు పారిన పోవాలన్నా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధులు సమకూర్చి పారిన పోవాలంటే కంపల్సరిగా కొంత లోన్ కానీ కొంత ఇంకో కొంత డిపాజిట్ చేయాలి. అసలు రజక పేద విద్యార్థులు పోవడానికి అవకాశం లేదు కాబట్టి రజక కార్పొరేషన్ ద్వారా